సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు జిల్లా అధ్యక్షులు జగిత్యాల సత్యనారాయణ గారు వేములవాడ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు మిత్రులు ఎన్వి సుభాష్ గారు శ్రీమతి ఉమారాణి గారు సుభాష్ చంద్ర గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు ముఖ్యంగా ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటువంటి పండుగ ఈ యొక్క రాఖీ పండుగ ఈ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకంగా మాతృమూర్తులకు అక్కచెల్లెళ్లకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అక్కచెల్లెలందరికీ కూడా మాతృమూర్తులందరికీ కూడా రాఖీ పండుగ బహుమతిగా వంట గ్యాస్ పైన ఉన్నటువంటి ధరలను 200 రూపాయలు ఏకకాలంలో తగ్గించడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు మొదటిసారిగా దేశంలో జరిగింది. ఈరోజు ఉజ్వల గ్యాస్ కింద ఉన్నటువంటి కనెక్షన్ దారులందరికీ కూడా ఈ 200తో కలిపితే 400 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వము ప్రతి సిలిండర్ వెనుక భరించి పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం సహకారం అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ చెన్నమనేని వికాస్ గారు అదేవిధంగా శ్రీమతి డాక్టర్ దీప గారు ఇద్దరు యువజంట గత అనేక రోజులుగా కరీంనగర్ వేములవాడ జగిత్యాల ప్రాంతంలో బడుగు బలైన వర్గాలకు పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇంకా మరింతగా ప్రజలకు సేవ చేయాలి రాజకీయ పార్టీ వేదికగా అనేటువంటి నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీలో మరి ఈరోజు చేరుతున్న సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ వికాస్ గారికి డాక్టర్ దీప గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము ఒక దిక్కు గ్రామీణ పేద ప్రజలకు మరొక దిక్కు విద్యావంతులకు మేధావులకు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందుతూ ఒక అద్భుతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి మంచి పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరింత ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావనతో వారిద్దరూ చేరడం ఏదైతున్నదో మరి మంచి శుభ పరిణామాన్ని ఈ సందర్భంగా మనియస్తూ ఇప్పటికే మీకందరికీ తెలుసు బీజేపీలో అనేక మంది మేధావులు విద్యావంతులు కవులు కళాకారులు చేరుతున్నటువంటి విషయం మీకు తెలుసు. వీరి రాకతో మరింతగా వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలకు మేలు జరుగుతుంది పార్టీకి లాభం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వము వంట గ్యాస్ మీద 200 రూపాయలు తగ్గిస్తే అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబము బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను గతంలో కూడా కేంద్ర ప్రభుత్వము
పెట్రోల్ మీద ధర తగ్గించిన విషయం మనకు తెలుసు. ఆ రోజు పేద ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడాలి, లాభం చేకూరాలని కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నులను తగ్గించుకొని పెట్రోల్ మీద స్వయంగా ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకుని ధరలు తగ్గించడమే కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వారి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానమంత్రి పిలుపుతో దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి పన్నుల నుంచి కొద్దిగా తగ్గించుకొని ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం కొనసాగించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా గత 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నాటి టీఆర్ఎస్ కానీ నేటి బీఆర్ఎస్ కానీ ఒక్క రూపాయి తగ్గించకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము గ్యాస్ మీద తగ్గిస్తే మరి వాళ్ళు మాట్లాడడం ఏదైతే ఉన్నదో గురువిని తగ్గించే సామెతగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి కానీ మంత్రులకు కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల మీద వంట గ్యాస్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వము ధరలు తగ్గించింది, దేశంలో 90% పైగా రాష్ట్రాలు పెట్రోల్ మీద ధరలు తగ్గించాయి, కానీ ఒక్క రూపాయి తగ్గించకుండా ఈరోజు నీతి వాక్యాలు వల్లించడం, దేశంలో పెట్రోల్ ధరలు చూసినట్లయితే అత్యధికమైనటువంటి ధర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అత్యధికమైనటువంటి ధర ఈరోజు పెట్రోల్ ఉత్పత్తుల మీద కనీసం మరి కేంద్ర ప్రభుత్వం స్పందించినప్పుడు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినప్పుడు మొండి వైఖరితో నిర్లక్ష్య వైఖరితో మరి కేసీఆర్ ఓడించిన విధానం మనము ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో డీజిల్ మీద 17% ఉంటే తెలంగాణలో 27% ఉంది వ్యాట్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో పెట్రోల్ మీద వ్యాట్ 26% ఉంటే తెలంగాణలో 37.2% ఉంది. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ మీద ఉన్నటువంటి వ్యాట్ను 31% నుంచి 35.2% కేసీఆర్ స్వయంగా పెంచాడు. మీరు ఒకది కేవలం పెట్రోల్ పుత్తలేదు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తగ్గించమన్నా స్వయంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించుకున్నా ప్రజలకు కొంత రిలీఫ్ ఇచ్చినా కూడా నువ్వు రిలీఫ్ ఇవ్వవు. మరి ఈరోజు ఉల్టా చోర్ కోత్వాలు దాటైన విధంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా డీజిల్ మీద 22% ఉన్నటువంటి వ్యాట్ను 27% పెంచింది ప్రభుత్వం. ఈరోజు అన్ని రకాలుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, హౌస్ ట్యాక్స్ పెంచారు, తన చేతిలో ఉన్నటువంటి అన్ని రకాలుగా ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను గాలి కొదిలేసి తన కుటుంబ పెత్తనం కోసం వ్యవహారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో భూములు అమ్మందే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, మద్య షాపులు అమ్మందే బీరు బ్రాండీ అమ్మకుండానే ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. పూర్తిగా కేసీఆర్ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసింది. అందుకే
రోజువారీ ఖర్చుల కోసం కూడా రోజువారీ వేలల ద్వారా వేల కోట్ల రూపాయలు కూడగట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సినటువంటి భూములన్నిటిని కూడా ఏకపక్షాన అమ్మేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆరు నెలల ముందే మద్యం షాపులను వేలం వేసి తద్వారా తాత్కాలికమైనటువంటి రాజకీయ అవసరాల కోసం డబ్బులను కూడగట్టేటువంటి పరిస్థితి ప్రజలు ఏమైపోయినా పరలేదు కుటుంబాలు పతనమైపోయినా పరలేదు అమాయకులైనటువంటి యువకులు మద్యం బారిన పడి ప్రాణాలు వెళ్ళిపోయినా పరలేదు అనేకమైనటువంటి ఆడబిడ్డలు భర్తను కోల్పోయి పసిపిల్లలు తండ్రులను కోల్పోయి తల్లిదండ్రులు కొడుకులను కోల్పోయి రోడ్డున పడ్డా పరవలేదు నాది సంక్షేమ ప్రభుత్వము నాకు బీరు బ్రాండ్ అమ్మడం ద్వారా డబ్బులు కావాలి తప్ప ప్రజల యొక్క ఆరోగ్యం అవసరం లేదనే విధంగా ఈరోజు కల్వకుంట కుటుంబం తెలంగాణ ప్రజల యొక్క రక్తం తాగుతున్నటువంటి పరిస్థితి ఒక దిక్కు మద్యం తాగించి ప్రభుత్వం రక్తం తాగుతా ఉంది నిజంగా ప్రజల సంక్షేమం మీద ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది బెల్ట్ షాపులు ఒక్కొక్క గ్రామంలో ప్రతి బస్తీకి ఒక బెల్ట్ షాపు 24 గంటలు 365 రోజులు తెరిచే విధంగా ఈరోజు బెల్ట్ షాపులను పెట్టి ఏ రాత్రి అయినా సరే అర్ధరాత్రి అయినా సరే కేసీఆర్ ప్రభుత్వము బెల్ట్ షాపుల ద్వారా బీరు బ్రాండ్ అమ్మి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక చేతిలో ఆసర పెన్షన్ పెట్టి మరో చేతిలో బీరు బ్రాండ్ పెట్టి ఆ యొక్క ఆసర పెన్షన్ను తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలో మనం చూస్తున్నాం అనేక ప్రభుత్వాలు కూడా భవిష్యత్ అవసరాల కోసము ల్యాండ్ బ్యాంక్ చేసి ఆ భూములను రక్షించేటువంటి ప్రయత్నం చేసేవారు కానీ ప్రభుత్వము ఇష్టా రాజ్యంగా భూములు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే స్థలం ఉండదు ఇల్లు కట్టామంటే స్థలం ఉండదు ఉన్న గుడిసెలు పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను కూలగొట్టి సంవత్సరాల తరబడి అక్కడి నుంచి వాళ్ళను బయటికి పంపించి ఇల్లు కడతామని చెప్పి ఇల్లు కట్టకుండా గుడిసెలు ఉండనివ్వకుండా లక్షల రూపాయలు పేదవాడు తమ కష్టార్జితాన్ని కిరాయి రూపంలో చెల్లిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో సుమారు 40 బస్తీలలో ఉంది 40 ప్లేసెస్ మరొక దిక్కు పార్టీ ఆఫీసుల కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందం కుదుర్చుకొని మా ఆఫీస్కి ల్యాండు మీ ఆఫీస్కి ల్యాండు మా కాంగ్రెస్ కు ల్యాండు మీ బీఆర్ఎస్ కు ల్యాండు కంటోన్మెంట్ లో 10 ఎకరాల స్థలము ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పేద ప్రజలకు భూమి ఇవ్వడు ట్రైబల్ మ్యూజియం భూమి ఇవ్వడు సైన్స్ సిటీకి భూమి ఇవ్వడు కానీ ఈరోజు 10 ఎకరాలు చాలా విలువైనటువంటి స్థలము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చారు అదే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ కోకాపేట ప్రాంతంలో 11 ఎకరాల స్థలము మీకు 10 ఎకరాలు నేను అధికారంలో ఉన్నా కాబట్టి నాకు ఒక ఎకరం ఎక్కువ మా పార్టీకి ఎకరం ఎక్కువ అనే విధంగా
11 ఎకరాల స్థలం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. అమ్ముతారు, పార్టీలకు ఇచ్చుకుంటారు, పేద ప్రజలకు ప్రభుత్వ అవసరాలకు ల్యాండ్ ఉండదు. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే ఈరోజు వికాస్ గారు కానీ దీపా లాంటి వారు కానీ అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రెండు పార్టీల యొక్క ప్రభుత్వాలను చూశాం మనం. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. బీఆర్ఎస్ పార్టీ గత 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఈ రెండు పార్టీల పాలనను చూశాము. కాబట్టి ఈరోజు మార్పు రావాలంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి మార్పు రావాలి, ప్రజలకు మేలు చేసేటువంటి మార్పు రావాలి. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలు. ఒకటి సోనియా గాంధీ కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒకటి కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలకు మధ్యవర్తం వేస్తున్నటువంటి పార్టీ ఓవైసీ కుటుంబానికి పనిచేసేటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు, నిజమైనటువంటి మార్పు తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ, అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చూశాం, భూములు అమ్ముతాము, బీర్ బ్రాండ్ అమ్ముతాము, చివరకు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే రోడ్లను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి. తాత్కాలికమైనటువంటి అవసరాల కోసము 30 సంవత్సరాల పాటు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఆ డబ్బులన్నింటిని కూడా హెచ్ఎండిఏ నామ్స్ కు విరుద్ధంగా ఈరోజు తాత్కాలికమైనటువంటి అవసరాలకు నిధులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా మేము దిగజారుస్తాము, రాష్ట ఆర్థిక వ్యవస్థను మంటగలుపుతాము, తెలంగాణ ప్రజల భవిష్యత్ అంధకారం చేస్తాము, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా నష్టం చేస్తామనే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం వ్యవహారం చేస్తుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను కోరేది ఒకటే, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కల్వకుంట్ల కుటుంబం నుంచి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మద్యం ఏరులై పారిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రెండు పార్టీలు కూడా